నాకు మాట మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి గాడిదలాగా మోయటానికి నిర్ణయించుకున్న తర్వాత ఈ మాటలు ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాదు. అదేమిటంటే ఇవన్నీ నాకెందుకు, నేను ఇంట్లో కూర్చోవచ్చు, సినిమా చేసుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, కానీ అన్నం పెట్టిన నేలకు ఏమైనా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీ పెట్టాను. అన్నం పెట్టిన నేలకు మా నాన్నగారు ఉద్యోగం చేశారు, ప్రజల సొమ్ముతో మేము కండలు పట్టాయి మాకు, అందువల్ల ప్రజలకు సేవ చేయడం కోసం నేను పార్టీ పెట్టాను అని చెప్పేవాడివి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, డొంక తిరుగుడు మాటలు ఏమిటి? ఓట్లు చేయాలనివ్వను, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్న లేదు, మేమంతా కలుస్తాం, ఇవన్నీ ఎందుకే చెప్పటం? చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబును మోస్తాను, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం నా సర్వశక్తులు ఉపయోగిస్తాను, నా ఇంట వచ్చే కార్యకర్తలు కూడా మీరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పొచ్చుగా, చెబితే శభాష్ ఉన్నమాట చెప్పాడు రా అనుకోవచ్చు. ఈ డొంక తిరుగుడు వ్యవహారాలని